హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ కాఫీ టేబుల్ని అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఇది ఒక కాఫీ టేబుల్, లేదంటే డెకరేషన్ టేబుల్, లేదంటే కార్నర్ టేబుల్, ఇలా రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ అది ఒక పవర్ఫుల్ బ్లూటూత్ స్పీకర్ కూడా. ఇది ఒక వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్. సో దీన్ని ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ఇది చూడడానికి ఒక కాఫీ టేబుల్ లాగా ఉంటుంది. జస్ట్ మనం కాఫీ తాగేటప్పుడు ఇలా పెట్టుకొని, లేదంటే ఫ్లవర్ వాజులు ఇలాంటి డెకరేషన్ లాగా పెట్టుకోవచ్చు. అండ్ ఇది ఒక పవర్ బ్యాంకు, దీంతో మీరు ఫోన్స్ ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఒక వైర్లెస్ ఛార్జర్ కూడా, అంటే దీనిపైన ఈ టేబుల్ పైన మీరు ఐఫోన్ కావచ్చు, లేదంటే ఏదన్నా వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే గ్యాడ్జెట్స్ కావచ్చు, టీడబ్ల్యూఎస్ బడ్స్ కావచ్చు, లేదంటే ఏదన్నా వేరే ఫోన్స్ కావచ్చు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసేవి. సో దాన్ని తీసుకొచ్చి దీని మీద పెట్టారనుకోండి, ఆటోమేటిక్గా ఛార్జింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇన్ని రకాల ఫీచర్స్ అన్నీ కలిపి దీంట్లో ఉంటాయి. ఇది చూడటానికి కొంచెం వెరైటీగా ఉంటుంది, టేబుల్ లాగా ఉంటుంది, స్టూల్ లాగా ఉంటుంది. కానీ ఇది ఒక బ్లూటూత్ డివైస్. అండ్ దీంట్లో 80 వాట్స్ స్పీకర్స్ ఉంటాయి అన్నమాట. దీంట్లో 6 స్పీకర్లు ఉంటాయి, 4 బేస్ రేడియేటర్స్ ఉంటాయి. సౌండ్ క్వాలిటీ మాత్రం పీక్ లెవెల్లో ఉంది. నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను. ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేసి దీని లోపల ఏముంటాయి, దీన్ని ఎలా సెటప్ చేసుకోవాలి, ఇవన్నీ మనం ఒకసారి చూద్దాం. బాక్స్ మీద మీరు చూస్తే ఇది బ్రాండ్ ఏంటంటే సెవెనేర్ అనే బ్రాండ్కి సంబంధించిన BT-Z1 అనే ఒక టేబుల్ స్పీకర్, లేదంటే కాఫీ టేబుల్ స్పీకర్ అనమాట. ఇక్కడ డిజైన్ చూశారు కదా, ఇలా ఉంటుంది. అండ్ సైడ్కి కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. అవైలబుల్గా ఉన్న కలర్స్, 4 రకాల కలర్స్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ దీంట్లో 6600 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ ఇది వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. అంటే దీంట్లో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. సో మన దగ్గర ఉంది ఏంటంటే 6600 mAh బ్యాటరీ ఉన్న పవర్ బ్యాంక్ ఉంటుంది, అండ్ ఛార్జింగ్ ఉంటుంది అనమాట దీంట్లో బ్యాటరీ. అండ్ మన దగ్గరకు వచ్చింది వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంకా రకరకాల ఫీచర్స్ కూడా ఇక్కడ వ్యారీ అవుతూ ఉంటాయి డిపెండింగ్ ఆన్ ది మోడల్ టైప్ అనమాట. అండ్ ఇక్కడ బాటమ్ సైడు ఇక్కడ కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ కూడా వీళ్ళు మెన్షన్ చేశారు. బ్లూటూత్ వర్క్ చేస్తుందని, అలాగే మనకి మంచి బ్యాటరీ ఉంటుందని, డిజిటల్ ఆడియో సపోర్ట్ ఉందని, LED ఇండికేటర్స్ అని, అలాగే ఆక్స్ ఇన్పుట్ ఉంటుందని, మైక్ సపోర్ట్ ఉంటుంది, అలాగే 2 USB ports ఉంటాయి. ఒకటి 2.1 ఆంపియర్స్ అవుట్పుట్ వస్తుంది మీరు ఫోన్కి ఛార్జింగ్ చేసుకోవడానికి, రెండోదేమో 1 ఆంపియర్ ఛార్జింగ్ ఉంటుంది. నార్మల్గా చిన్న ఫోన్స్ ఉంటాయి కదా, 10,000 లోపు ఫోన్స్ 10 ఆంప్స్ సపోర్ట్ చేసేవి, 5 వాట్స్ సపోర్ట్ చేసేవి ఉంటాయి కదా, సో అలాంటి వాటికి మనం దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. 2 USB ports, ఒక ఆక్స్ పోర్ట్ ఉంటుంది, రెగ్యులర్ ఛార్జింగ్ పిన్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి దీని లోపల కంటెంట్, అలాగే దాన్ని ఎలా సెటప్ చేసుకోవాలి, ఇవన్నీ మనం చూద్దాం. సో బాక్స్ చూడటానికి చాలా పెద్దగా ఉంటుంది. ఒకవైపు నుంచి మనం ఓపెన్ చేస్తే లోపల మనకి థర్మాకోల్ షీట్లు, సో దీన్ని మొత్తం అరేంజ్ చేసి ఉంటుంది. లోపల మనకు ఒక ఛార్జర్ ఉంటుంది దీన్ని ఛార్జ్ చేసుకోవడం కోసం, అలాగే ఒక ఆక్స్ కేబుల్ ఉంటుంది, అలాగే 3 లెగ్స్ ఉంటాయి. ఇవి చాలా మంచి క్వాలిటీ వుడ్ మెటీరియల్ని యూజ్ చేశారు. అలాగే కొన్ని గ్రిప్స్ ఉంటాయి మనకి ఆ లెగ్స్ అరేంజ్ చేసుకోవడానికి, ఎప్పుడైనా ఫ్యూచర్లో రీప్లేస్ చేసుకోవడానికి కోసం యూజ్ అవుతాయి. అలాగే ఇక ఫైనల్గా మనకి ఈ బ్లూటూత్ స్పీకర్ అయితే ఉంటుంది. దీని వెయిట్ మాత్రం చాలా పెద్దగా, చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా వెయిట్ ఉంటుంది ఇది. సో దీన్ని తీసిన తర్వాత మీకు చూస్తే ఇది మొత్తం మీకు వుడ్ సర్ఫేస్తో కనిపిస్తూ ఉంటుంది. అది మనకి వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుందన్నమాట. చాలా పెద్దగా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ మీకు దీని సెటప్, అలాగే మీకు 4 బేస్ రేడియేటర్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి, అలాగే లెగ్స్ అరేంజ్ చేసుకోవడానికి హోల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఫైనల్గా ఇప్పుడు మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దీన్ని పెట్టి కొడతానమాట. అలాగే దీన్ని మనం అరేంజ్ చేసుకోవడం కూడా చాలా సింపుల్, జస్ట్ థ్రెడ్డింగ్ ఫిక్స్ చేసుకొని టైట్ చేసుకొని మనం దాన్ని నిలబెట్టుకోవడమే. అండ్ ఒకవైపు ఛార్జర్ పెట్టుకోవడానికి ఉంటుంది, దాన్ని పెడితే ఆటోమేటిక్గా ఇది ఆన్ అయిపోతుంది అనమాట. ఇక దీనికి ఒకసారి ఫిజికల్ వారి చూద్దాం. పైన మనకి వుడ్ సర్ఫేస్ ఉంటుంది, అక్కడ మీకు వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది, దాని మీద ఫోన్ కానీ TWS బడ్స్ కానీ లాంటివి పెట్టుకుంటే ఛార్జ్ అయిపోతుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా చెప్పాను కదా, రేడియేటర్స్ ఉంటాయి, బేస్ రేడియేటర్స్. సౌండ్ మాత్రం చాలా హెవీగా వస్తుంది. అండ్ మీకు ఒక సైడ్కి 2 USB ports ఉంటాయి, ఒకటి 2.1 ఆంపియర్, ఒకటేమో 1 ఆంపియర్, అలాగే DC ఇన్పుట్ ఉంటుంది, ఆక్స్ పోర్ట్ ఉంటుంది, అలాగే ఒక రీసెట్ బటన్ ఉంటుంది, అది చిన్న హోల్లో ఉంటుంది. సిమ్ ట్రాక్ యూజ్ చేసే పిన్ లాంటిది యూజ్ చేసి మీరు దీన్ని రీసెట్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఒకవైపు మీరు చూస్తే ఈ సెవెనేర్ బ్రాండింగ్, ఒక పవర్ బటను, అలాగే ప్లే అండ్ పాస్ కంట్రోల్, వాల్యూమ్ ప్లస్, వాల్యూమ్ మైనస్ ఇలాంటివి అయితే మీకు ఇక్కడ కనిపిస్తాయి. అది మీకు ఒక క్లాత్ గ్రిప్తో వీళ్ళు రౌండ్ అప్ చేసి ఉంటుంది. చాలా మంచి క్వాలిటీ మెటీరియల్ దీంట్లో వాళ్ళు వాడారనమాట. ఇప్పుడు మనం దీన్ని సెటప్ చేద్దాం. సెటప్ చేసి సౌండ్ ప్లే చేసి చూద్దాం.
సో చూసారుగా ఫ్రెండ్స్, ఇది సోవెనైర్ బ్రాండ్కి సంబంధించిన ఒక కాఫీ టేబుల్ స్పీకరు, లేదంటే టేబుల్ బ్లూటూత్ స్పీకరు, లేదంటే కార్నర్ టేబుల్ బ్లూటూత్ స్పీకరు, ఏదైనా అనుకోవచ్చు. చూడటానికి మాత్రం చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ సౌండ్ క్వాలిటీ మాత్రం ఒక రేంజ్లో ఉంది. సౌండ్ మాత్రం చాలా చాలా సాటిస్ఫైడ్ అనమాట. అండ్ ఇది మీకు మల్టీ ఫంక్షనల్ టేబుల్ స్పీకర్ కూడా, బ్లూటూత్ స్పీకర్ లాగా యూజ్ చేసుకోవచ్చు, పవర్ బ్యాంక్ లాగా యూజ్ చేసుకోవచ్చు, వైర్లెస్ పవర్ బ్యాంక్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎవరికి సూట్ అవుతుందంటే, ఒక మంచి ఇల్లు కట్టుకొని ఒక మంచి హాలు లేదంటే ఒక టీవీ రూమ్ లాంటిది ఉండి దాంట్లో కొంచెం ప్రొఫెషనల్గా పెట్టుకోవాలి, కొంచెం స్టైలిష్గా పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే సూట్ అవుతుంది. సో ఇది దగ్గర 25,000 రూపాయల బడ్జెట్లో ఉంటుంది. అమెజాన్లో అవైలబుల్గా ఉంటుంది. ఒక లుక్ అయితే వేయండి. ప్రోడక్ట్ మాత్రం చాలా బాగుంది, వర్తి ప్రోడక్టే. కాకపోతే ఇది చెప్పాను కదా, పెద్ద పెద్ద ఇల్లులు ఉన్న వాళ్ళకి చూడటానికి మాత్రం చాలా ప్రొఫెషనల్ లుక్ అయితే ఇస్తుందన్నమాట. సో వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.